మిత్రులందరికీ అభినందనలు. డివైఓ నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో స్క్రీనింగ్ టెస్ట్ మనం అధిగమించిన తర్వాత మెయిన్స్లోకి వెళ్ళడం జరుగుతుందని మీకు అందరికి కూడా తెలిసిందే. అయితే చాలామందిలో ఉండేటటువంటి సందిగ్ధత ఏంటంటే, ఇప్పుడు జరగబోయేటటువంటి స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్స్ ఒకేసారి పెడతాడా అనేటువంటి సందిగ్ధంతో ఇక్కడ ఉండేటటువంటి స్క్రీనింగ్ టెస్ట్లో నేను మీకు 90 భాగాలు చేసి చూపించేటటువంటి స్క్రీనింగ్ టెస్ట్లో దాన్ని ఏ రకంగా అధిగమించాలనేటువంటి అంశంతో చాలామంది సతమతం అవుతూ, అసలు డేట్లు తెలియకుండా, క్వాలిఫికేషన్ గురించి తెలియకుండా చాలామంది అనేక రకాలైనటువంటి సందిగ్ధతను ప్రకటిస్తున్న సందర్భంలో కొన్ని ముఖ్యమైనటువంటి తేదీలు, మీ ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలి, పేపర్ 1లో ఎటువంటి సబ్జెక్టులు ఉంటాయి, దాన్ని మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తే ఎలా సాధ్యమవుతుంది, దానికి నేను ఎంతవరకు మీకు తోడ్పాటు గురవడానికి అవకాశం ఉంటుంది, నేను ఇచ్చేటటువంటి కంప్లీట్గా ఉండేటటువంటి వీడియోలు మీకు ఎలా ఉపయోగపడతాయి, నేను ఇచ్చేటటువంటి నోట్స్లు ఎలా ఉపయోగపడతాయి, నేను పెట్టేటటువంటి నెగిటివ్ మెథడ్లో పెట్టేటటువంటి డైలీ టెస్ట్లు ఎలా ఉపయోగపడతాయి అనే విషయాన్ని మీకు ఒక 10 నిమిషాల్లో చాలా చక్కగా వివరించేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. మొదటగా మన ఛానల్ చూసేటటువంటి మిత్రులారా, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉండేటటువంటి డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి వాట్సాప్లో జాయిన్ అయితే అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు అక్కడే మీకు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ ఉంటుంది, మీరు ప్లేస్టోర్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ ద్వారా మీరు ఈ కోర్సులో జాయిన్ అయినట్లయితే మీకు ఎగ్జామ్ వరకు మేమే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి, మేమే వీడియోస్ ఇచ్చి, మేమే నోట్స్లు ఇచ్చి, మేమే డైలీ టెస్టులతో పాటు మిమ్మల్ని సుదీర్ఘమైనటువంటి అనుభవజ్ఞులుగా చేసే బాధ్యతను తిరుపతి శ్రీ ప్రజ్ఞ తీసుకుంటుంది. ఒకసారి అందులో ఉండేటటువంటి విషయాలు కూడా ఒకసారి మనం గమనిద్దాం. మొదటగా ఇక్కడ డివైఓ గురించి మనం మాట్లాడితే, అన్నిటికన్నా ముందుగా మనకు ఇప్పుడు ఉండేటటువంటి ఎగ్జామ్స్లో గ్రూప్ 2 ఎగ్జామ్ చాలా వేగంగా పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చేస్తుంది, మీకు అందరికి తెలిసిందే. మీరందరూ కూడా గ్రూప్ 2కు సిద్ధమవుతూ ఉంటారు. అయితే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ డేట్ మనకు ఫిబ్రవరి 25వ తేదీన కనిపిస్తుంది, మీకు అందరికీ చూస్తుంటారు. అయితే ఫిబ్రవరి 25వ తేదీన మనకు గ్రూప్ 2 వచ్చేస్తుంది కాబట్టి 24కి డెడ్ ఎండ్ పెట్టుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి. దానికి కావలసినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్లో ఉండేటటువంటి 5 సబ్జెక్టులు, ఇప్పుడు డివైఓ కన్నా కూడా సరే మనం 10 సబ్జెక్టులు చదవాలి. మరి గ్రూప్ 2కి అయితే 5 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. 5 సబ్జెక్టుల పైన కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా మనం కొట్టచ్చు. మెయిన్స్లో డేట్లు ఇంకా ఇవ్వలేదు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇంటర్వ్యూ లేకపోవడం అనేటువంటిది ఈ గ్రూప్ 2కు డివైఓకి అద్భుతమైన అవకాశంగా మీరు భావించాలి. సిలబస్ కూడా తక్కువగా ఉంది గ్రూప్ 2లో, కాబట్టి అది కూడా మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే డివైఓ ప్రిలిమ్స్లో మీరు 10 సబ్జెక్టులు చదవాలి, అదే గ్రూప్ 2లో అయితే 5 సబ్జెక్టులు చదవాలి. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్లో కోర్సు చాలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నాం. ఒకసారి చూడొచ్చు ఆ వీడియోస్ కానీ, ఆ నోట్స్లు కానీ, ఆ డైలీ టెస్ట్లు కానీ, మనం పెట్టే విధానం కానీ, సిలబస్ని మీ చేత మీకే తెలియకుండా 2-3 రౌండ్లు ఎలా చేయించాలనేటువంటిది అద్భుతంగా ఇస్తున్నాం. ఇంకా డివైఓకి వచ్చినట్లయితే మీకు అందరికి తెలిసిందే, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనేటటువంటిది మనకు నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు వచ్చింది, డిసెంబర్ 22వ తేదీన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది మనకు అప్లికేషన్ డేట్లు జనవరి 9 నుంచి డివైఓ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 29వ తేదీ వరకు మనకు జనవరిలో అప్లికేషన్ తీసుకుంటారు. ఏప్రిల్ 13వ తారీఖున మనకు ఎగ్జామ్ జరగడానికి ఛాన్స్ ఉంది, జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్కు క్లియర్ డేట్స్ ఇవేం ఇబ్బంది అయితే ఉండవు, కానీ ఇప్పటికైతే ఉంటుంది. అయితే దీనికన్నా ముందు మీకు ఫిబ్రవరిలో గ్రూప్ 2 100% జరుగుతుంది, అది కూడా మీరు గమనించండి. 10వ తేదీ లాస్ట్ డేట్ గ్రూప్ 2కి 10వ తేదీ మాత్రమే లాస్ట్ డేట్. ఫిబ్రవరి 25వ తారీఖున మీకు ఈ ప్రిలిమ్స్ ఖచ్చితంగా జరుగుతుంది. ఈ దీంట్లో మీరు కానీ గమనించండి, ఈ గ్రూప్ 2లో 5 సబ్జెక్టులు ఉంటాయి. ఇది ప్రిలిమ్స్, మనం గట్టెక్కితే మెయిన్స్కి వెళ్తాం. అదే రకంగా డివైఓకి తీసుకుంటే 10 సబ్జెక్టులు ఉంటాయి ప్రిలిమ్స్లో, దీన్ని స్క్రీనింగ్ టెస్ట్ కూడా అంటాం. ఇది కానీ గట్టెక్కితే మెయిన్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మనకు ప్రిలిమ్స్ గురించి మాత్రమే మాట్లాడతా, మెయిన్స్ గురించి ఇంకొక వీడియోలో చాలా కూలంకుషంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇప్పుడు డివైఓలో మీకు క్లియర్ కట్ వచ్చింది. ఎగ్జామినేషన్ డేట్లతో సహా నేను చాలా నీట్గా చెప్పాను, దీంట్లో ముందు వీడియోలో కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఇక్కడ మనం పాయింట్కి వచ్చినట్లయితే, మనకు 150 మార్కులకు ఈ ప్రిలిమ్స్ అనేది మనకు ఉంటుంది, దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ కూడా మనం పిలుస్తుంటాం. మ్యాక్సిమం ఇందులో మనం నెగిటివ్ మెథడ్లో మనం ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. 1:50 రేషియోలో మనల్ని మెయిన్స్కి తీసుకెళ్తారు. చాలా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అద్భుతమైన జాబ్ డివైఓ అంటే మీకు తెలియదు కాదు. దాదాపుగా అత్యధికమైనటువంటి శాలరీ, కొంచెం 100,000 మంది మీ కింద పనిచేస్తారు. ఒక రాయల్ పొజిషన్ ఉంటుంది కాబట్టి దీనికోసం మీరు ఎంత కష్టపడినా అయితే తప్పే లేదు.
అయితే ఇంతకుముందు ఎప్పుడు కూడా మనకు డివైఈఓలో మెయిన్స్ ప్రిలిమ్స్ అనేది డిఫరెన్స్ ఉండేది కాదు. ఈసారి మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాడు కాబట్టి అందరికీ ఈ స్క్రీనింగ్ టెస్ట్ నెగ్గడం ఒక సవాల్గా మారింది. ఈ తరుణంలో మీకు అందరికి తెలిసిందే, ఇందులో మనకు 10 సబ్జెక్టులు ఉంటాయి. అందులో కరెంట్ అఫేర్స్ నుంచి హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్ ఉంటుంది, సస్టైనబుల్ డెవలప్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది, దీంతోపాటు డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మనకు ఈ పేపర్లోనే మనకు మెన్షన్ చేస్తాడు మెంటల్ ఎబిలిటీ అనేసి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటాడు. ఆ మెంటల్ ఎబిలిటీలో ఉండేటువంటి అరిథమెటిక్ రీజనింగ్ పార్ట్తో కలిపి ఈ 10 సబ్జెక్టుల్ని మీరు అందరూ చాలామంది భయపడుతున్నారు, సార్ ఎలా సార్ ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది. నేను ఈ పీడిఎఫ్ను మీకు డిస్క్రిప్షన్లో కూడా పెట్టున్నాను, ఈ పీడిఎఫ్ను కూడా మీరు చూడొచ్చు. ఈ పీడిఎఫ్లో మీరు కానీ గమనించినట్లయితే నేను 1వ రోజు నుంచి మీరు ఒకసారి గమనిస్తే చూడండి, 90వ రోజు వరకు ఎలా చదవాలి అనేటటువంటిది అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను ఇచ్చాను. మీరు కానీ అదే విధంగా మీరు చూడొచ్చు ఎలా చదవచ్చు. ఏ రోజు మేము సాయంత్రం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 63వ రోజు డే 63, 25/2/2024 హిస్టరీ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఎగ్జామ్ అప్లోడ్ చేస్తాం. మేము చాలా చక్కగా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాం. మార్చిలో మనం క్లోజ్ చేసేస్తాం. ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటున్నాడు కాబట్టి మీరు రివిజన్ చేసుకోవడానికి అద్భుతంగా పనికొచ్చేటట్లుగా 90 రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని వచ్చాం. ఈ 90 రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి మీతో చాలా ఓపిక్గా నేను ఈ సందర్భంగా మీతో మాట్లాడేస్తాను. చూడండి 90 డేస్. మరి మొదటగా మనం మొదటి రోజుకి వచ్చినట్లయితే దీన్ని ఎలా మీరు ప్రిపేర్ అయితే 100% గెయిన్ చేయొచ్చు అంటే, మిత్రులారా ఒకసారి గమనించండి, ఈ వడపోత విధానంలో నెగిటివ్ మార్కింగ్ అంటే 3 తప్పులు మీరు చేసినట్లయితే 1 మార్కు తగ్గిస్తాడు. కాబట్టి ఎవరు కూడా సక్సెస్ఫుల్గా దీంట్లో 90 మార్కులు 100 మార్కులు తెచ్చుకోవడం అనేటువంటిది కొంతవరకు కష్ట సాధ్యంతో ఉండే పనే. నాకు తెలిసినంత వరకు 75 నుంచి 85 మార్కులు నువ్వు సాధించగలిగితే 100% నువ్వు క్వాలిఫై అవ్వడం కరెక్ట్గా ఉంటుంది, గ్యారంటీగా జరగడానికి అవకాశం ఉంది. మరి ఈ సందర్భంలో నేనేం చేస్తాను, మీకుండేటటువంటి 10 సబ్జెక్టులను 90 రోజుల్లో ప్లాన్ చేశా, మీ ప్రిపరేషన్ మీకు ఉండొచ్చు. దీంతోపాటు అదనంగా నేను 4 సబ్జెక్టు సంబంధించినటువంటి 700 వీడియోలు మీకు ఫ్రీగా ఇచ్చున్నాను, 700 వీడియోస్ మీకు ఫ్రీగా ఇచ్చాను. ఆ వీడియోస్ అన్నీ కూడా బైలింగ్వెల్లో ఉంటాయి, మీకు తెలిసిందే బైలింగ్వెల్లో ఉంటాయి. ఈ నోట్స్లన్నీ గత బ్యాచ్లో మనం చెప్పినటువంటి నోట్స్లే అప్లోడ్ చేశాను. దానికి సంబంధించినటువంటి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి డైలీ టెస్ట్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది ఇది అంటే ఒకసారి మీరు గమనించవచ్చు. ఇక్కడ మొదటి రోజు మీరు చూస్తే డే 1 నుంచి తీసుకున్నాం, డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6, డే 7, ఒక 4 రోజులు మాత్రం ఎగ్జామ్స్ అనే, ఇది మీరు ఎప్పుడైనా రివిజన్ చేసుకోవచ్చు. మొదటి రోజు కరెంట్ అఫేర్స్ అన్నాం, డేట్తో సహా ఇచ్చాం, మళ్ళీ 2వ రోజు కరెంట్ అఫేర్స్ పెట్టాం, 3వ రోజు రీజనింగ్ అన్నాం, 4వ రోజు రీజనింగ్, 5వ రోజు కరెంట్ అఫేర్స్, తర్వాత మళ్ళీ కరెంట్ అఫేర్స్ వచ్చింది, జనరల్ సైన్స్ బయాలజీ వచ్చింది, జనరల్ సైన్స్ బయాలజీ వచ్చింది. ఏ పరీక్షకైనా కూడా సాయంత్రం అదే రోజు 6 గంటలకు, ఇక్కడ మీకు టైం మెన్షన్ చేస్తాం, 6 గంటలకు ఏం జరిగినా కూడా ఎగ్జామినేషన్ అనేటటువంటిది యాప్లో అప్లోడ్ అవుతుంది. మీరు ఈ పరీక్షను ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లైనా ఈ నోట్స్లు చదువుకోవచ్చు, ఎప్పుడైనా రాసుకోవచ్చు, అప్పుడే రాసుకోవాలని లేదు. ఇట్లా మీకు తెలియకనే మీ దగ్గర నేనేం చేస్తానంటే 90 రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 58వ రోజు డే 58లో డిజాస్టర్స్ మేనేజ్మెంట్ పెట్టున్నాను, 59లో డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ఇచ్చాము, 60లో అదే ఇచ్చాము, 61లో హిస్టరీ ఇచ్చాము, 62లో కరెంట్ అఫేర్స్ ఇచ్చాము, 63లో హిస్టరీ ఇచ్చాము. చూడండి డేట్లతో సహా మనం మెన్షన్ చేసాం. టెన్షన్ పడకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మెల్లగా తీసుకుని వెళ్తే సక్సెస్ అవుతారు, ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. అదే రకంగా లాస్ట్కి వచ్చేసరికి మనం డే 85, 86, 87, 89, 90 వరకు చూస్తే మనం కరెంట్ అఫేర్స్ నుంచి కానీ మెంటల్ ఎబిలిటీతో మనం కంప్లీట్ చేస్తాం. అదే రోజు 6 గంటలకు మనం డైలీ టెస్ట్తో మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఇట్లా మనం సిలబస్ని సంపూర్ణంగా మీరు కేటాయించుకున్న పుస్తకాలతో మీరు చదువుకోవచ్చు. మనం ఇచ్చేటటువంటి వీడియోలు బాగా వింటూ, మనం ఇచ్చేటటువంటి నోట్స్లు చదివినట్లయితే ప్రిలిమ్స్ మనం క్లియర్ చేస్తాం. మెయిన్స్కి వెళ్ళిన తర్వాత మెయిన్స్లో మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, ఈ 2 మాత్రమే ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి. కొద్దిగా ఫిలాసఫీ టాపిక్స్ కూడా ఉంటాయి. ఈ 3 మనం దాదాపుగా కొద్దిగా గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే 100% మనం గెయిన్ అవుతాం, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంత అద్భుతమైన అవకాశం కలిగినటువంటి జాబ్స్ దాదాపుగా 20 సంవత్సరాలకు గాను నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని మీరు చాలా చక్కగా కానీ మీరు ఫాలో అయితే మీకే తెలియకుండా భయం లేకుండా
మీ చేత చదివించేటటువంటి అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకంతా షేర్ చేసి ఉపయోగించుకుంటారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.